మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి. మారేడుపల్లిలో సదర్ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. హర్యానాకు చెందిన సర్దార్ దున్నపోతు విన్యాసాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. మారేడుపల్లి సన్నీ యాదవ్ ఆధ్వర్యంలో సదర్ ఉత్సవాలను మారేడుపల్లి బుసారెడ్డిగూడ నుండి మైసమ్మ ఆలయం వరకు నిర్వహించారు. ఈ సందర్భంగా సదర్లో పాల్గొన్నారు. దున్నపోతులకు విశేష పూజలు నిర్వహించారు. రోడ్లపై దున్నపోతుల విన్యాసాలను తిలకిస్తూ మారేడుపల్లి వాసులు సదరు ఉత్సవాల్లో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కంటైన్మెంట్ బోయిన్పల్లిలో సదరు ఉత్సవాలు అత్యంత సందడిగా సాగాయి. సదరు ఉత్సవాలు పురస్కరించుకుని పలు రకాల దున్నపోతులను ఆకట్టుకునేలా వేషధారణ చేశారు. దున్నపోతుల విన్యాసాలు ప్రత్యేకంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో మాజీ బోర్డు ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్తో పాటు పలువురు పాల్గొన్నారు. దీపావళిని పురస్కరించుకుని నేతల ఇంట సంబరాలు అంబరాన్నంటాయి. తమ కుటుంబంతో కలిసి దీపావళి రాత్రిని కనుల విందుగా సంబరాలతో గడిపారు నేతలు. గల్లీ గల్లీలోని తారాజువ్వల వెలుతురులు, టపాసుల మోతల మధ్య సందడిగా సాగింది దీపావళి పండుగ. ఉదయం నుంచి పూజలతో బిజీగా మారిన నేతలు సాయంత్రానికి మాత్రం తమ కుటుంబంతో కలిసి వారితో సంతోషంగా గడిపారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మారేడుపల్లిలో తన నివాసంలో దీపావళి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. మంత్రి తనయుడు సికింద్రాబాద్ పార్లమెంటు ఇన్ఛార్జ్ సాయి కిరణ్ యాదవ్తో కలిసి మనవడితో కలిసి దీపావళి టపాసులు కాలుస్తూ కుటుంబ సభ్యులతో కలిసి పండుగను నిర్వహించారు. కంటోన్మెంట్ 1వ వార్డులోని బోర్డు మెంబర్ జక్కుల మహేశ్వరరెడ్డి ఆయన కుటుంబంతో కలిసి దీపావళి పండుగను ఎంజాయ్ చేశారు. ఆయన సతీమణి రూపారెడ్డి, బాబు హర్షిత్ రెడ్డితో కలిసి సంబరాలు నిర్వహించారు. ఇన్నాళ్లుగా రాజకీయాలంటూ బిజీగా గడిపిన నేత సమయం దొరకడంతో పండుగ సంబరాలు, సెల్ఫీలు తీసుకుంటూ టపాసులు కాల్చుతూ వారితో ఆనందంగా గడిపారు. బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు, మాజీ బోర్డు మెంబర్ జంపన ప్రతాప్ ఇంట దీపావళి సంబరాలు అంగరంగ వైభవంగా జరిగాయి. రాజకీయ సీనియర్ గా ఉన్న జంపన ప్రతాప్ తన మనవళ్లు కుటుంబాలతో కలిసి వేడుకలు నిర్వహించారు. భార్య విద్యావతి, కుమారుడు పవన్, కోడలు లావణ్య, మనవడు రుషిత్ కుటుంబ సభ్యులు ఏర్పాటు చేసిన బొమ్మల కొలువులో కాసేపు పూజించడంతో పాటు మనవళ్లు టపాసులు కాల్చడాన్ని ఇంట్లో నుంచి చూస్తూ దీపావళిని ఎంజాయ్ చేశారు. మూడో వార్డులో స్థానిక నేత ముప్పిడి గోపాల్ కుటుంబ సభ్యులతో కలిసి దీపావళి పండుగ వేడుకలు నిర్వహించారు. ఎల్లమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం దీపావళి వేడుకలు నిర్వహించారు. కుటుంబ సభ్యులు టపాసులు కాలుస్తూ దీపావళి రాత్రిని ఎంజాయ్ చేశారు. ఐదో వార్డులో స్థానిక బోర్డు సభ్యుడు, మాజీ ఉపాధ్యక్షుడు రామకృష్ణ ఇంట దీపావళి సంబరాలు ఘనంగా జరిగాయి. ప్రత్యేక పూజలు అనంతరం ఆయన కుటుంబ సభ్యులు టపాసులు కాలుస్తూ దీపావళి రాత్రిని సంతోషంగా సెలబ్రేట్ చేసుకున్నారు. మాజీ బోర్డు సభ్యురాలు రామకృష్ణ సతీమణి అనురాధతో పాటు కుమారుడు రిత్విక్, కుమార్తె రుషిత్ దీపావళి కాంతులను ఎంజాయ్ చేశారు. ఆరో వార్డు బోర్డు సభ్యుడు పాండు యాదవ్ తన ఇంట దీపావళి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. నూతన రాజకీయ ఎంట్రీ చేయబోతున్న ఆయన సతీమణి విద్యావతితో పాటు కుమార్తెలు వసుంధరతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. చల్లని సాయంత్రాన్ని వారితో కలిసి రాజకీయాలను అప్పటికి మరిచి సంతోషంగా వారితో కలిసి సాయంత్రాన్ని సరదాగా గడిపారు పాండు యాదవ్. ఆరో వార్డులోని తన నివాసంలో మిరమిట్లు గొలిపే దీపపు కాంతుల మధ్య తారాజువ్వల సందడి, చల్లని దీపావళి రాత్రిని సరదాగా గడిపారు బోర్డు మాజీ ఉపాధ్యక్షురాలు భానుక నర్మదా మల్లికార్జున దంపతులు. కుమారుడు, కూతురు, మనవళ్లతో కలిసి దీపావళి వేడుకలను నిర్వహించుకోవడంతో పాటు ఆయన శ్రేయభిలాషులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు భానుక మల్లికార్జున్. అందరికీ నా శ్రేయభిలాషులకు అందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు. దీపావళి పండుగను పురస్కరించుకుని అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. నూతనంగా బీజేపీలో అరంగేట్రం చేసిన టిఎన్ మురారి చార్మినార్ వద్ద గల భాగ్యలక్ష్మి అమ్మవారి ఆశీర్వచనాలతో దీపావళి వేడుకలను నిర్వహించారు. టెంపుల్ ట్రస్ట్ చైర్మన్ శేషి డీడీతో కలిసి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర బీజేపీ నాయకుడు మురారి బోయిపల్లి బోయిన్పల్లిలోని తన నివాసంలో క్రాకర్స్ కాలుస్తూ దీపావళి పండుగ సంబరాలు నిర్వహించారు. బోయిన్పల్లి మార్కెట్ యార్డ్ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ సాయన్న శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం తన కుటుంబ సభ్యులతో కలిసి క్రాకర్స్ కాలుస్తూ దీపావళి వేడుకలో పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ లక్ష్మీ అమ్మవారి కృపతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు టిఎన్ శ్రీనివాస్. కంటోన్మెంట్ 7వ వార్డు మహిళా అధ్యక్షురాలు జాగృతి నేత నాగినేని సరిత ఇంట దీపావళి పండుగ అంగరంగ వైభవంగా జరిగింది. తనలో సగభాగమైన పతిదేవుడు సత్యనారాయణతో కలిసి బొమ్మల కొలువు ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి దీపావళి కాంతులను వెదజల్లే బాణాసంచా కాల్చి దీపావళి పండుగను సెలబ్రేట్ చేసుకున్నారు సరితా కుటుంబ సభ్యులు. కంటోన్మెంట్ 5వ వార్డులోని మహాత్మా గాంధీ నగర్ బస్తీలో పర్యటించారు స్థానిక బోర్డు సభ్యుడు రామకృష్ణ. బస్తీవాసుల విజ్ఞప్తి మేరకు పర్యటించిన ఆయన వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కొన్ని రోజులుగా పవర్ బోర్వెల్ పని చేయకపోవడంతో పాటు నీటి సమస్య అధికంగా ఉందని రామకృష్ణ దృష్టికి తీసుకెళ్లారు స్థానికులు. దీంతో సంబంధిత అధికారుల దృష్టికి వెంటనే తీసుకెళ్లారు. అనంతరం మంచినీటి సమస్యపై త్వరలోనే మరో లైన్ వేయడానికి ప్రయత్నాలు కొనసాగిస్తామని వారికి హామీ ఇచ్చారు. నిరుపేద వితంతువులకు, వికలాంగులకు, వృద్ధులకు తనవంతు సహాయ సహకారాలు అందిస్తున్నట్లు కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన్న ప్రతాప్ తెలిపారు. ప్రతి నెలా కంటోన్మెంట్ నియోజకవర్గంలో పలువురు నిరుపేదలకు తన సొంత డబ్బులతో జంపన్న పెన్షన్ను అందజేస్తున్నామన్నారు. ఆదివారం కంటోన్మెంట్ 1వ వార్డు బాపూజీనగర్లో పలువురికి పెన్షన్ డబ్బులు అందజేశారు. ప్రభుత్వం నుండి రావాల్సిన పెన్షన్ కొరకు దరఖాస్తు చేసుకున్నప్పటికీ పెన్షన్ అందని వారికి తన సొంత డబ్బులతో పెన్షన్ అందజేస్తున్నామన్నారు. ప్రభుత్వం నుండి లబ్ది పొందిన వారిని మినహాయించి పెన్షన్ను అందజేస్తున్నట్లు జంపన్న తెలిపారు. ఈ కార్యక్రమంలో దుర్గయ్య, నరసింహ, రామారావు, అజిత్, కళ్యాణ్, కరణ్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. కనీస చర్యలు లేకుండా కూల్చివేతలు చేపడితే రేపేదైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు బీజేపీ నేత భానుకా మల్లికార్జున్. వరద వచ్చింది వెళ్ళింది, ఇన్నాళ్లకు అధికారులు వరదకు కారణం నాలా ఆక్రమణలు అంటూ కూల్చివేతకు వచ్చారు. కూల్చివేతలను స్వాగతిస్తున్నప్పటికీ కనీసం సేఫ్టీ మెజర్స్ లేకుండా చేస్తే మాత్రం మంచిది కాదని ఆయన తెలిపారు. కూల్చివేతలకు ముందే ఎవరు ప్రమాదం బారిన పడకుండా బ్యారికేడ్స్, రిటర్నింగ్ వాల్స్ని కట్టాలని ఆయన డిమాండ్ చేశారు. 6వ వార్డు కూల్చివేతలు కొనసాగుతున్న ప్రాంతంలో ఆయన పర్యటించారు. 6వ వార్డులోని మాలని, సేల్ కాలనీతో పాటు పలు బస్తీలో మల్లికార్జున్ పర్యటించి స్థానికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. చిల్డ్రన్స్ డే ను పురస్కరించుకుని కంటోన్మెంట్ 7వ వార్డు టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేవీ శంకర్రావు బుచ్చర్స్ లైన్ లో చిన్నారులకు నోట్ బుక్స్ ను అందజేశారు. ఈ సందర్భంగా బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. చిన్నారులు మంచి మార్గంలో నడవాలని సూచించారు. అనంతరం కంటోన్మెంట్ 7వ వార్డులోని పలువురు వరద బాధితులను ఆయన పరామర్శించారు. తమకు సహాయం అందలేదని వరద బాధితులు శంకర్రావు ముందు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం మరో అవకాశం కల్పించిందని, వరద ముంపుకు గురైన బాధితులు మీ సేవలో దరఖాస్తు చేసుకోవాలని శంకర్రావు వారికి అవగాహన కల్పించారు. వరద బాధితులు ఎటువంటి ఆందోళనకు గురి కావద్దని, అర్హులైన ప్రతి ఒక్కరూ మీ సేవలో దరఖాస్తు చేసుకుంటే త్వరలోనే నష్టపరిహారం సొమ్ము అందుతుందని తెలిపారు. కంటోన్మెంట్ వ్యాప్తంగా దీపావళి పండుగ వేడుకలు అంగరంగ వైభవంగా సాగాయి. దీపావళి పండుగను పురస్కరించుకుని ఆలయాలు, ఇళ్లలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీపావళి శుభాకాంక్షలు కుటుంబ సభ్యులతో పాటు బంధుమిత్రులు ఒకరినొకరు శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. దీపావళి పండుగను పురస్కరించుకుని కంటోన్మెంట్ ఎమ్మెల్యే కార్యాలయం నాయకులు, కార్యకర్తలతో కిటకిటలాడింది. ఎమ్మెల్యే సాయన్నకు దీపావళి శుభాకాంక్షలు తెలిపేందుకు నేతలు బారులు తీరారు. కంటోన్మెంట్ నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే సాయన్న దీపావళి పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నట్లు ఆయన చెప్పారు. కంటోన్మెంట్ ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్నను నియోజకవర్గ ప్రజలు, నాయకులు ఆదివారం కలిసి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. బోయినపల్లి మార్కెట్ యార్డ్ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ ఎమ్మెల్యే సాయన్నను కలిసి దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సాయన్నకు బాణాసంచా బాక్స్ ను అందజేశారు. టీఆర్ఎస్ నాయకులు కంటోన్మెంట్ 4వ వార్డు గాంధీ కాలనీ పికెట్ రామ్నగర్ క్వార్టర్స్ కు చెందిన కార్యకర్తలు పెద్ద ఎత్తున ఎమ్మెల్యే కార్యాలయానికి తరలివచ్చి సాయన్నకు శుభాకాంక్షలు తెలియజేశారు. టీఆర్ఎస్ నాయకుడు పనస సంతోష్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ నేతలు సాయన్నను కలిసి పుష్పగుచ్చాలు అందజేశారు. ఈ సందర్భంగా గాంధీ కాలనీ పికెట్ రామ్నగర్ క్వార్టర్స్ కు చెందిన కార్యకర్తలను ఎమ్మెల్యే సాయన్నకు సంతోష్ పరిచయం చేశారు. ఎమ్మెల్యేను కలిసిన వారిలో ఇస్మాయిల్, మహేష్, నగేష్, సాయి, శ్యామ్, నరేష్ తదితరులు ఉన్నారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ మాజీ చైర్మన్, ఆర్యవైశ్య సభ తెలంగాణ రాష్ట ఉపాధ్యక్షుడు రేపాల వెంకటేశ్వర్లు ఎమ్మెల్యే సాయన్నను కలిసి దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ శాలువాతో సత్కరించారు. అనంతరం సాయన్నకు స్వీట్ బాక్స్ అందజేశారు. కంటోన్మెంట్ 4వ వార్డుకు చెందిన శ్రీప్రసన్న హనుమాన్ దేవాలయ చైర్మన్ గంగారాం ఎమ్మెల్యే సాయన్నను కలిసి దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా గంగారాం సాయన్న ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఓల్డ్ వాసవినగర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు తేలుకుంట సతీష్ కుమార్ గుప్తా ఎమ్మెల్యే సాయన్నను కలిసి దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. సాయన్నకు స్వీట్ బాక్స్ అందజేశారు. కంటోన్మెంట్ 5వ వార్డుకు చెందిన పలువురు టీఆర్ఎస్ కార్యకర్తలు పెంటా శ్రీహరి సమక్షంలో ఎమ్మెల్యే సాయన్నను కలిసి దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా శాలువాతో ఆయనను సత్కరించారు. తెలంగాణ ఉద్యమకారుడు టీఆర్ఎస్ నాయకుడు పెద్దాల నరసింహ ఎమ్మెల్యే సాయన్నను కలిసి పుష్పగుచ్చాలు అందజేశారు. తన అనుచర వర్గం కనకాల మహేష్, అశోక్, మొగలయ్య, యాదగిరి ప్రవీణ్లతో కలిసి సాయన్నకు శుభాకాంక్షలు తెలియజేశారు. టీఆర్ఎస్ మహిళా విభాగం నాయకురాలు నాగినేని సరిత తన అనుచర మహిళా నాయకులతో కలిసి ఎమ్మెల్యే సాయన్నను కలిశారు. సాయన్నకు పుష్పగుచ్చాలు అందజేశారు. మహిళా నాయకురాళ్లను ఎమ్మెల్యే సాయన్నకు పరిచయం చేశారు. రెజిమెంటల్ బజార్ పాండురంగ విఠలేశ్వర స్వామి ఆలయ చైర్మన్ దాసరి కరుణకుమార్ తో పాటు కాసిరెడ్డి, నవీన్ కుమార్లు ఎమ్మెల్యేను కలిసి దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు పుష్పగుచ్చాలు అందజేశారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న నివాసంలో పలువురు టీఆర్ఎస్ నేతలు కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. వెంకటేశ్వర పెరుమాళ్ దేవస్థానం ధర్మకర్త నరేష్ ఎమ్మెల్యే సాయన్నను కలిశారు. టీఆర్ఎస్ మహిళా నాయకురాలు లతా మహేందర్ ఎమ్మెల్యే కార్యాలయంలో సాయన్నను కలిసి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం మహిళా నేతలు సాయన్న కుమార్తెను కలిసి దీపావళి విశేషాలు చర్చించుకున్నారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్నను కలిసేందుకు ఆలయ చైర్మన్లు క్యూ కట్టారు. దీపావళిని పురస్కరించుకుని నూతనంగా ఎంపికైన పాలక మండలి సభ్యులతో పాటు ఆలయ చైర్మన్ కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. పెరుమాళ్ వెంకటేశ్వర దేవస్థానం చైర్మన్ నర్సారెడ్డి ఎమ్మెల్యే సాయన్నను కలిసి పుష్పగుచ్చాలు అందజేసి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. వరద ముంపుకు గురైన వారు ఎటువంటి ఆందోళనకు గురి కావద్దని అర్హులైన ప్రతి ఒక్కరూ మీ సేవ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న సూచించారు. ఆధార్ కార్డు, ఇంటి నెంబర్తో పాటు సెల్ ఫోన్ నంబర్ పొందుపరిచి దరఖాస్తు చేసుకున్నట్లయితే రెవెన్యూ సిబ్బంది వివరాలు సేకరించి అర్హులైన వారికి నష్టపరిహారం అందేలా చూస్తారని సాయన్న పేర్కొన్నారు. ఎవరైతే మొన్న వరదలో ఇల్లు వర్షాల వల్ల నష్టపోయిన వాళ్ళకి, నీళ్ళు వచ్చిన వాళ్ళకి డైరెక్ట్ మీ సేవ ద్వారా ప్రభుత్వానికి ఆ ఫామ్ సమర్పించినట్లయితే వాళ్ళు వచ్చి మీ ఇంటికి వచ్చి ఆ డబ్బులు ఇస్తారు. కాబట్టి మీరు అప్లై చేసుకోవాలి. సికింద్రాబాద్ చిలకలగూడ మైదానంలో డంపింగ్ యార్డ్ నిర్మాణాన్ని ఆపకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని గ్రేటర్ హైదరాబాద్ ఉపాధ్యక్షుడు బండపల్లి సతీష్ హెచ్చరించారు. ఆదివారం చిలకలగూడ మున్సిపల్ మైదానం వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. అధికారులు ప్రజాప్రతినిధుల తీరును వ్యతిరేకిస్తూ ప్లకార్డులను ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. జనసంచారం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగం వారి నిర్ణయాన్ని వెనక్కి తీసుకోనన్నారు. డంపింగ్ యార్డ్ నిర్మాణాన్ని అడ్డుకుని తీరుతామని, రానున్న రోజుల్లో తమ ఆందోళనను ఉధృతం చేస్తామని బండపల్లి సతీష్ హెచ్చరించారు. రానున్న రోజుల్లో సికింద్రాబాద్లో ప్రజలంతా ఈ డంపింగ్ యార్డ్ వచ్చినచో మనము జీవితకాలం సికింద్రాబాద్లో ఉన్నంత వరకు ఈ మాస్కులు వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ పరిస్థితి రాకుండా బీజేపీ ప్రజలందరికీ అండగా ఉంటుంది. దీన్ని ఇక్కడ చేపట్టకుండా దీన్ని ఇక్కడి నుంచి తొలగించేటట్టు మేము ప్రయత్నం చేస్తాము. బాస్కెట్బాల్ ఇంటర్నేషనల్ ప్లేయర్ శ్రీనివాస్ జయంతిని పురస్కరించుకుని పలువురు నిర్పేద బాస్కెట్బాల్ క్రీడాకారులకు 25,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయాన్ని శ్రీనివాసన్ కుటుంబ సభ్యులు అందజేశారు. బాస్కెట్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం మారేడుపల్లి నెహ్రూ పార్క్ బాస్కెట్బాల్ ప్లేగ్రౌండ్లో శ్రీనివాస్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా మా శ్రీనివాస్ కుటుంబ సభ్యులు కస్టమ్స్ అసిస్టెంట్ కమిషనర్ లక్ష్మి, రైల్వే ఉద్యోగిని అనితలు క్రీడాకారులకు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు నార్మన్, హైజాక్ బాస్కెట్ బాల్ కోచ్లు వెంకటేశ్వరరావు, సీనియర్ సిటిజన్స్ అధ్యక్షుడు కుమార్, బాక్సింగ్ కోచ్ అర్జున్ తదితరులు పాల్గొన్నారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.